ఎక్కువ చెట్లు విరివిగా పెంచాలి ఈ ఇక్కడ ఈ ప్రాంతం అంతా మనం చూస్తున్నాం మొత్తం చెట్ల మీద దుమ్ము ఉంది ఈ దుమ్ముకు స్ప్రే చేయాలి ఈ దుమ్ముకు నెలకు ఒకసారి అయినా సరే గన్ తోటి స్ప్రే చేసేసి తీసేసినప్పుడే ఆ దుమ్ము మళ్ళీ బయటికి పోదు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏ కంపెనీ యజమాని కూడా అలా చేయడం లేదు మీరు కేవలం నీళ్ళు ఈరోజు ఒకసారి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ లేదా వీక్లీ నీళ్లు చల్లి ఆ యొక్క అది చేసినట్లయితే ప్రజలకు ఊర్లో ఇబ్బంది రాకుండా జబ్బులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ప్రొపోనెంట్గా గుర్తుపెట్టుకొని మీకు అదనపు ఖర్చు ఏం కాదు సిఎస్ఆర్ ఫండ్లోనే సిఎస్ఆర్ ఫండ్ పుష్కలంగా ఉంటుంది మీరు అది పెట్టి ఖర్చు పెట్టండి మేము డిఎంఏ ఫండ్ ద్వారా రోడ్ల గురించి అడుగుతాం కలెక్టర్ గారిని అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గర కూడా ఆ ఫండ్ రకరకాల ప్రాబ్లమ్స్ ఎందుకంటే మేము ఫైట్ చేస్తున్నాం కంటే మాకు తెలుసు డిఎంఏ ఫండ్ రావాలంటే ఎన్నో కొర్రీలు ఉంటాయి గవర్నమెంట్ దగ్గర కలెక్టర్ గారు మినిస్టరు తర్వాత ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ రిప్రజెంట్ చేస్తే ఉంటుంది ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు పంచాయతీలో మీరు పంచాయతీ తీర్మానం చేసి పలాని రోడ్లు వేయాలి రోడ్డు అని చెప్పి ఈ యజమాన్యానికి కాదు నేను చెప్పేది పబ్లిక్ చెప్తున్నాం లేదా పొలిటికల్ లీడర్లు చేయాలి మేమైతే చేస్తాం కంపల్సరీగా మేము అధ్యయనం చేసినట్టుగా అవి ప్రతిపాదనలు కూడా మేము పంచాయతీ కూడా ఇస్తాము ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ యొక్క ఎంఓఎఫ్సిసి గైడ్ లైన్స్ ప్రకారము మన అభిప్రాయాల ప్రకారము తెలంగాణ గవర్నమెంట్ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్లు ఇవ్వరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మన అభిప్రాయాలన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అనేటువంటిది మైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మైనకు కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాలేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు కాబట్టి సార్లు యథాతథంగా దీని యొక్క ఏదైతే చెప్తున్నారో అన్నీ కూడా యథాతథంగా ఎంఓఎస్సీకి పంపాలని కోరుతున్నాను ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు ముఖ్యంగా ఉపాధి అనేది రేడియస్ 10 కిలోమీటర్లకు రావాలి అదేవిధంగా ఇందాక టిప్పర్లు కొనుక్కొని మీరు లోడ్ ఇచ్చి సరైన రేట్ రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు ఈ యొక్క సమ్మక్క సారక్క యజమానిని కోరుతున్నాను మీకు టిప్పర్లు ఉన్నా కూడా మీరు మాట ఇచ్చినారు కాబట్టి లోకల్ వాళ్ళకు టిప్పర్లకు లారీలకు లోడ్ ఇస్తామని ముందు వాళ్ళ లోడ్ అయిన తర్వాతనే మీరు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉపాధి రావాలి మీరు 400-500 లారీకి ఇస్తే వాళ్ళకు డీజిల్ రాదు వాళ్ళకు ఇన్స్టాల్మెంట్ అన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రియారిటీగా ఎవరైతే ఊర్లో వాళ్ళు ఉన్నారో ఒక లిస్టు తయారు చేసి ఈ యొక్క 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి లారీ ఓనర్లు కానీ టిప్పర్ల ఓనర్లు కానీ మీ యజమాన్యము వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీగా ఉపాధి కోసము ఈ యొక్క మైండ్ నుంచి పంపాలి ఇందాక కూడా చెప్పారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చేపిస్తున్నామని టెక్నికల్ అని చెప్తున్నారు మంచిది అదేవిధంగా మెడికల్ కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటిది కేవలం ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ కాదు మిగతా కూడా చాలా ఉంటాయి ఐటీ కంప్యూటర్స్ తర్వాత ఇంజనీర్లకు మేనేజర్లుగా వాళ్ళు మంచి భవిష్యత్తు మీ యొక్క మీరు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి దగ్గర గ్రామాన్ని ఒక తండాన్ని తీసుకొని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దామని చెప్పి ఈ కంపెనీ యజమాన్యాన్ని కోరుతున్నాను ఇక మీరందరూ కోఆర్డినేషన్ తోటి మీరందరూ కలిసి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా బీద ప్రజలకు అన్నీ చేయాలని అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వాళ్లకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే నేను కొంత రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే మనకు గనులకు సంబంధించిన ఏడీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మీద అబ్జర్వేషన్ చేస్తూ వీళ్ళు కనీసం వారానికి నెలకు ఒకసారి విజిట్ చేస్తూ దీని మీద చేయాలని రిపోర్ట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి గనులకు సంబంధించినటువంటి ఏడీ గారు కొంత దీన్ని పరిశీలన చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే పొల్యూషన్ అనేటువంటి ఈ గారికి పరిధి ఎక్కువ ఉంటుంది గనులకు ఓన్లీ ఒక జిల్లాకే ఉంటాడు ఆయన కాబట్టి ఆయన దీన్ని క్షుణ్ణంగా పరిశీలి ఇప్పుడు ఉంటే ఆయనతో కూడా ఆన్సర్ చెప్పేయాలని నేను కోరుతున్నాను ఒకవేళ ఉన్నాడా లేదా నాకు తెలియదు కానీ జనరల్గా అయితే వస్తారు నేను కలెక్టర్ గారిని జేసీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన మైన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడిపోయాలని ఫైనల్గా కోరుకుంటూ ప్రొపోనెంట్ గారు నిర్దిష్టమైన టైంలోనే మైన్ చేసుకోవాలి మైన్ అలా చేసుకొని టైం మెయింటైన్ చేయాలి శబ్దం రాకుండా ఉండాలి గాలి నీరు భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పర్యావరణ అనుమతుల కోసం ఎంఓఎఫ్సిసికి రికమెండ్ చేస్తూ
ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని, ప్రజలకు నష్టం కలగకుండా సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెడుతూ మీరు ఇంకా దాతృత్వం కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.